ఈరోజు మన రెసిపీ వచ్చేసి చద్దన్నం చద్దన్నం ఏంటి అనుకుంటున్నారా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది ప్రోబయోటిక్స్ అంటే బాడీకి కావాల్సిన మంచి బ్యాక్టీరియా ఈ చద్దన్నంలో బాగా పుష్కలంగా ఉంటాయండి మేమైతే ఈ చద్దన్నాన్ని ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫార్టీ డేస్ కంటిన్యూస్గా ఫార్టీ డేస్ తింటామండి సమ్మర్లో అయితే ఈ టూ త్రీ మంత్స్ చద్దన్నమే తింటాము ఈ చద్దన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా తినడం స్టార్ట్ చేస్తారు పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా హెల్దీగా అవుతారు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంతమందికి తరచుగా లూజ్ మోషన్స్ అవుతుంటాయి చూడండి వాళ్ళకి పెద్దవాళ్ళైనా పిల్లలకైనా ఈ చెద్దం చాలా బాగా పనిచేస్తుంది మరి ఇంత హెల్దీ చెద్దనాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ కప్తో ఒక కప్పు తీసుకున్నానండి ఇది ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి మామూలు వైట్ రైస్ అయితే రెండు కప్పులు సరిపోతాయండి ఇవి కొంచెం బ్రౌన్ రైస్ కాబట్టి నేను మూడు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఒక గంట పాటు ఈ బియ్యాన్ని బాగా నాననివ్వాలి ఈ బియ్యం లోపు పాలను కాచుకోవాలి ఈ వన్ కప్ రైస్కి అర లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అదే కప్ మెషర్మెంట్లో కావాలంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల పాలు ఇలా పాలని ముందే కాచుకున్నాం అనుకోండి అన్నం అయ్యేసరికి పాలు కూడా చల్లారుతాయి తోడు పెట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పాలు కాగాక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి బియ్యము ఒక గంట పాటు నానిన తర్వాత మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని అన్నం వండుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక అన్నం వేడి తగ్గిన తర్వాత ఈ కాచుకున్న పాలు పోసుకోవాలండి అన్నము పాలు రెండు కూడా గోరువెచ్చగా ఉండాలి అంటే మనం తోడు పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి మరి ఎక్కువ వేడి మీద వేయొద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది ఈ అన్నము ఈ పాలలో బాగా కలిసేలాగా గడ్డలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా తోడు పెట్టిన తర్వాత పన్నెండు నుంచి పదహారు గంటలు గ్యాప్ ఉండాలండి అప్పుడే మనకి బాడీకి కావాల్సిన మంచి బ్యాక్టీరియా ఎక్కువగా గ్రో అవుతుంది నేనైతే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి తోడు పెడతానండి మార్నింగ్ ఎయిట్ కంతా కూడా బ్రేక్ఫాస్ట్ టైంకి చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా రెండు మూడు గంటలు కూడా ఉంచవచ్చండి మంచి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది కానీ కొంచెం పులుపు వస్తుంది మా పాప అంత పుల్లగా ఉంటే తినదు అందుకని నేను ట్వెల్వ్ అవర్సే ఉంచుతాను మీరు పులుపు తినగలిగితే సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఉండేలాగా అంటే సాయంత్రం నాలుగింటికి తోడు పెట్టుకొని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ టైంకి రెడీగా ఉండేలాగా చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది మీకు పెరుగన్నం కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొన్ని నీళ్ళు పోసి కలుపుకోండి అంతేనండి చద్దన్నం రెడీ అయిపోయింది ఇందులో ఉప్పు వేసుకునే వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకొని తినేయచ్చు మేమైతే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తింటాము మా పాపకి చిన్నప్పుడు ఎక్కువగా మోషన్స్ అవ్వేవండి అంటే బయట ఫుడ్ ఇంటి ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తిన ప్రతిసారి చాలా బాగా ప్రాబ్లం అయ్యేది మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ చెప్పారండి ఈ చద్దన్నం గురించి ఒక ఫార్టీ డేస్ ఈ చద్దన్నాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టామండి డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది తనకి అప్పటి నుంచి కూడా మేము అప్పుడప్పుడు అంటే త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చద్దన్నం తినడం అలవాటు చేసుకున్నాము ఏదేమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతేనండి మరి మీరు కూడా మీ బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ చద్దన్నాన్ని తినడం అలవాటు చేసుకోండి ఈ వీడియోని అందరికీ ఉపయోగపడేలాగా షేర్ కూడా చేయండి అలాగే లైక్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ